नमस्ते विंटीवी न्यूज की स्वागत नेनु लक्ष्मी मुंदुगा मुख्यांशालु चूद्दां पुस्तक पठनंतो ऊहात्मक शक्ति अभिवृद्धि वी लव रीडिंग प्रोग्राम लो एमएससी शेख साब्जी तो कलिसी पुस्तकालु पंपिणी चेसिन जिल्ला कलेक्टर प्रसन्न वेंकटेश अखिलांड कोटि ब्रह्मांड नायक सूर्यप्रभ वाहनंपै घनंगा श्रीवारी कोवेल उत्सवं पटिष्ट एर्पाट्ल मध्य पदि परीक्षल मूल्यांकन प्रारंभं एर्पाट्लनु स्वयंगा पर्यवेक्षिस्तुन्न डीईओ गंगा भवानी पंडग वातावरणंलो गड़प गड़पकु मन प्रभुत्वं पालकोल्लो जेडपी चेयरमैन को भ्रमरथम पड़तुन्न प्रजानिकं कोव्वूर जेडपी उन्नत पाठशाला इंटर परीक्षा केंद्रालनु आकस्मिक तनिखी चेसिन तूर्पु गोदावरी जिल्ला कलेक्टर माधवीलत विद्यार्थुलकु एर्पाटु चेसिन सौकर्यालपै आरा प्रजाहितमे परमावधिगा कैकलूरु नूजुवीडु नियोजकवर्गाल्लो उत्साहभरित वातावरणंलो कोनसागुतुन्न गड़प गड़पकु मन प्रभुत्वं ఏలూరులో మే 16 17 18 తేదీల్లో తెలుగు ప్రాంతీయ కతోలిత యువత ఉద్యమం అధిక సంఖ్యలో యువత పాల్గొనాలని దైవజనులు పిలుపు ఇక వివరాల్లోకి వెళ్తే మంచి పుస్తకం చదవటం వల్ల మంచి భావనలు మనసులో పెరుగుతాయని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం విద్యాశాఖ ఆద్వర్యంలో నిర్వహించిన చదవడం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా एमएलसी शेख साबजी सौजन्यंतो शनिवारपेट जेडपी हाईस्कूल की चंदन 50 मंदी विद्यार्थुलकु कलेक्टर प्रसन्न वेंकटेश चेतुल मीदगा पुस्तकालनु अंदजेशारु। ई संदर्भंगा कलेक्टर मात्लाडुतू वेसवि सेलवुल्लो लाइब्रेरी पुस्तकालु मंचि संख्यलो चदिवेला प्रोत्साहिंचडं द्वारा चिन्नारुल्लो पठना शक्तिनि पेंपोंदिंचेंदुकु ग्रंथालयालनु बलोपेतं चेयालनि लक्ष्यंतो ప్రభుత్వం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు। పుస్తకం మనిషిని విజ్ఞానం వైపు నడిపిస్తుందని అన్నారు। శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పాఠశాల స్థాయి నుంచే జనరల్ నాలెడ్జి పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలని అన్నారు। పుస్తకాలు చదువుతున్నప్పుడు మనసులో ఊహాత్మక శక్తి అభివృద్ధి చెందుతుందని చెప్పారు। జిల్లా విద్యాశాఖ అధికారిని ఆర్ఎస్ గంగభవాని మాట్లాడుతూ 2021-22 విద్యా సంవత్సరంలో పాఠశాల చివర పని దినానికి ముందు విద్యార్థులకు లైబ్రరీ పుస్తకాలను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఇందుకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఆమె కొన్ని సూచనలు చేశారు। విద్యార్థులు తాము తీసుకున్న పుస్తకాలను చదివిన తర్వాత వారి గ్రామాలు వార్డుల్లోని విద్యార్థుల మధ్య పుస్తకాలను మార్పిడి చేసుకోవాలని విద్యార్థులకు సూచించాలని చెప్పారు। ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంఈఓ ఎస్ నరసింహమూర్తి శనివారపేట జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు సూర్యప్రభ వాహనంపై కోవెల ఉత్సవం నిర్వహించారు। సూర్యప్రభపై శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవారు శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై నారాయణమూర్తిగా ఉభయ దేవేరులతో కలిసి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు। ఈ సందర్భంగా స్వామివారిని నారాయణమూర్తిగా అలంకరించారు। తర్వాత అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి నీరాజనాలు సమర్పించారు। అనంతరం మేళ తాళాలు మంగళ వాయిద్యాలు అర్చకులు పండితుల వేద మంత్రోచ్చరణలతో స్వామివారు కోవెలలో ఊరేగారు। ఈ సేవ భక్తుల్ని అలరించింది। అలాగే శ్రీ స్వామివారి మండపంలో శ్రీవారిని ధన్వంతరి అలంకరణ చేశారు। ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు।
జిల్లాలో 10వ తరగతి పరీక్షల మూల్యాంకన విధులు శుక్రవారం నుండి స్థానిక సెయింట్ జేవియర్ పాఠశాలలో ప్రారంభమయ్యాయి। ఈ మూల్యాంకన కార్యక్రమం సక్రమంగా అమలు జరిగేలా డిఓ గంగాభవాని ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు। దీనిలో భాగంగా మూల్యాంకన ప్రక్రియను డిఓ గంగాభవాని స్వయంగా పరిశీలిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు। ఎక్కడ ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోకుండా పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు। అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు। मन की स्पाट अंदर जॉन अवक अभी मैडम रिपोर्ट प्रत्येक संबंधी अत्यक्षण లేకపోతే కాలాతీతం అవుతుంది। ఇవాల ఒక్క రోజే కష్టం ఇబ్బందిగా ఉంటుంది మీకు। తీవ్రత గాని ఏదైనా ఉన్నట్లయితే మేడం వాల్యుయేషన్ క్యాంపు ఈ రోజు నుంచి అనగా 13వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరుగుతుందండి। ఈ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపుకి సంబంధించి మనకి 330,000 పేపర్లు రావడం జరిగింది। దీనికి సంబంధించి 1400 మంది స్టాఫ్ ని అపాయింట్ చేసుకోవడం జరిగింది। రిపోర్టింగ్ జరుగుతూ ఉంది। అందరూ కూడా రిపోర్ట్ చేయాలి। ఎవరైనా గానీ రిపోర్ట్ చేయకపోతే వాళ్ళకి ఛార్జ్ మేమో ఇష్యూ చేయడం జరుగుతుంది। వాళ్ళ మీద డిసిప్లిన్ రియాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది। టీచింగ్ ఎంత రెస్పాన్సిబిలిటీగా నిర్వహిస్తారో వాల్యుయేషన్ బాధ్యతలను కూడా అంతే రెస్పాన్సిబిలిటీగా నిర్వహించవలసి ఉంటుంది। చాలా మంది టీచర్స్ వాల్యుయేషన్ కి హాజరు కాకుండా రకరకాల కారణాలను పట్టుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది। కానీ సీనియర్ మోస్ట్ పర్సనల్స్ నే మేము వాల్యుయేషన్ కి తీసుకోవడం జరుగుతుంది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాల్యుయేషన్ విధుల్లో తప్పక హాజరు కావాలని చెప్పి అందరూ ఉపాధ్యాయుల్ని కోరడం జరుగుతుంది। వాల్యుయేషన్ కి ఏర్పాట్లు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది। అన్ని సౌకర్యాలను ప్రొవైడ్ చేయడం జరిగింది। కాబట్టి ఈ 10 రోజుల స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ ని విజయవంతం చేయాల్సిందిగా అందరూ ఉపాధ్యాయుల్ని కోరడం జరుగుతుంది। సంక్షేమ పథకాలను అందుకోవడంలో ప్రజలు ఇంకా ఏమైనా ఇబ్బందులు పడుతుంటే తక్షణమే ఆ ఇబ్బందులను తొలగించి వారికి లబ్ధి చేకూర్చాలని ప్రజలతో మమేకమై వారితో అనుబంధాన్ని మరింతగా పెంచుకునేందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్దేశించారని జిల్లా పరిషత్ చైర్మన్ కౌరు శ్రీనివాస్ పేర్కొన్నారు। పాలకొల్లులో వైకాపా ఇన్‌చార్జ్ కౌరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైంది। పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు। వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। పథకాల ద్వారా ఒక్కొక్క ఇంటికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని తెలిపే కరపత్రాలను ప్రజలకు అందించి వివరించారు। అలాగే గ్రామ సచివాలయాన్ని సందర్శించారు। అక్కడ సిబ్బంది పనితీరుపైన ప్రజలకు అందిస్తున్న సేవలపైన సమీక్ష జరిపారు। राजभवन मैं पैकेट डबुल
శుక్రవారం కొవ్వూరు శ్రీమతి అల్లూరి నాగరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష కోసం 14,521 మంది, వొకేషనల్ కోర్సు మొదటి ఏడాది పరీక్షలకు 2,050 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రాజమండ్రి డివిజన్ పరిధిలో 32 కేంద్రాల్లో ఇంటర్కి 10,692 మందికి గాను 10,489 మంది హాజరు కాగా 212 మంది హాజరు కాలేదని చెప్పారు. వొకేషనల్ కోర్సుకి సంబంధించి 1,226 మందికి గాను 1,057 మంది హాజరు కాగా 169 మంది హాజరు కాలేదని అన్నారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో 17 కేంద్రాల్లో ఈరోజు ఇంటర్ పరీక్షలకి 3,829 మందికి గాను 3,685 మంది హాజరు కాగా 144 మంది హాజరు కాలేదని అన్నారు. వొకేషనల్ కోర్సుకి సంబంధించి 824 మందికి గాను 709 మంది హాజరు కాగా 115 మంది హాజరు కాలేదని తెలిపారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, తహసీల్దార్ బి నాగరాజ్ నాయక్ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తారు, చేసేదే చెబుతారు అనే అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ లేని సరికొత్త విధానానికి ఆయన నాంది పలికారు. దీనిలో భాగంగా కైకులూరులో 13-14 వార్డుల్లో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి దిక్సూచి అయినటువంటి జగనన్న సైనికులుగా పిలువబడినటువంటి వాలంటీర్ల వ్యవస్థ, వాలంటీర్ సోదరులందరూ కూడా, అలాగే చెల్లెములు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుండి ప్రభుత్వ అధికారులతో సహా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారని, ముందుకు నడిపిస్తూ ఎక్కడ ఏ ప్రాంతంలో సమస్యలు ఉన్నా ఆ సమస్యలను మనం వెంటనే అక్కడ పరిష్కారం చేసే దిశగా కూడా మనం ప్రతిరోజు కార్యక్రమాలు మనం ఎక్కడైతే సమస్య ఉంది ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటూ వెంటనే నోట్ చేసుకుని సంబంధిత అధికారులకు దృష్టిలో పెట్టి వెంటనే అక్కడ పరిష్కారం అయ్యేలాగా కార్యక్రమం చేస్తాం. ఈ రోజున ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు లక్షల కోట్లతో ఇవాళ అందిస్తుంటే ఇవాళ ఈ రోజున ఉన్నటువంటి ప్రతిపక్షం తప్పు పడుతున్నది ఏమిటి అంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందిస్తుంటే ప్రభుత్వం సొమ్మంట పప్పు బెల్లాల్లో పనిచేస్తున్నాడంట జగనన్న. అంటే ఏమీ మాట్లాడలేక ప్రతిపక్షానికి మాట్లాడే ఆయుధం అనేది ఏది లేక ప్రజలందరికీ పప్పు బెల్లాల్లో పనిచేస్తున్నాడు, ఈ ప్రభుత్వ సొమ్ముని అప్పుల పాలు చేస్తాడు ఈ రాష్ట్రాన్ని అని చెబుతాడు ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఒక పక్క రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, ఈ దోసుకున్నదంతా ఇతర దేశాల్లో దాచుకున్నాడు, అలాగే మరి ఈ రోజున ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దాచుకునే అలవాటు లేదు కనుక ఆ సంక్షేమ ఫలాలకి ఈ లక్షల కోట్లన్నీ కూడా వినియోగిస్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు. కళ్ళు తెరిచి
ఉన్నటువంటి యథార్థాన్ని ప్రజలకు చెప్పడానికి ముందు రావాలి. కానీ ప్రజలు ఇంకా మోసం చేయడానికి ఇంకా తప్పి పెట్టడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఎక్కడ ఊరుకోరని సంగతి కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. మే 16, 17, 18 తేదీల్లో ఏలూరు క్రాంతి ఫంక్షన్ హాల్లో కథోలిక పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు ఆధ్వర్యంలో కోర్ కమిటీ పర్యవేక్షణలో తెలుగు ప్రాంతీయ కథోలిక యువత సదస్సును అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏలూరు మేత్రాసన వికార జనరల్ రెవరెండ్ ఫాదర్ బాల, ప్రాంతీయ యువత విభాగం డైరెక్టర్ గురుశ్రీ సగిలి ప్రవీణ్ కుమార్, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఇమాన్యుయల్ తెలిపారు. స్థానిక బిషప్ హౌస్లో ఏర్పాట్లపై సమీక్ష అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా యవ్వనులకు నిరంతర శ్రమ, పట్టుదల, సమయపాలన, విషయ పరిజ్ఞానం కలిగి భావి భారత పౌరులుగా ఏక పవిత్ర కథోలిక, అపోస్తలిక, ఆదర్శవంతులుగా వికసించాలన్న లక్ష్యంతో బిషప్ పొలిమేర జయరావు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వారు పేర్కొన్నారు. నేటి కాలంలో యువత వ్యక్తిగత ఎదుగుదల, ఎదుర్కొంటున్న సవాళ్లు అన్నిటినీ మించి క్రీస్తుతో కలిసి పయనించడంలో అనేక మార్గాలు అన్వేషించడానికి ఈ సభలు దోహదపడతాయని, ఇరు రాష్ట్రాల యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ నెల 16, 17, 18 తారీఖుల్లో ఏలూరు మినీ బైపాస్లో ఉన్నటువంటి క్రాంతి కళ్యాణ వేదికలో ప్రాంతీయ యువత సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతీయ యువత సదస్సును తెలుగు ప్రాంతీయ కథోలిక పీఠాధిపతుల సమాఖ్య తరపున ప్రాంతీయ యువత అధ్యక్షులైనటువంటి ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయరావు గారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఏలూరు పీఠంలో ఉన్నటువంటి ప్రతి గ్రామము నుండి యువతీ యువకుల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. 15 సంవత్సరాలు పైబడి 35 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ప్రాంతీయ యువత సదస్సుకు రావచ్చు. ఈ ప్రాంతీయ యువత సదస్సులో చెప్పబడేటటువంటి అనేకమైనటువంటి కొత్త విషయాలను ఈ యువతీ యువకులు నేర్చుకుంటారు. వారి భవిష్యత్తుకి బంగారు పాటలు వేసుకుంటారు. అందుచేత ఎక్కువ సంఖ్యలో అందరూ ఈ సదస్సులో పాల్గొవాలని మన పీఠాధిపతులు ప్రాంతీయ యువత అధ్యక్షులైనటువంటి మోస్ట్ రెవరెండ్ జయరావు పొడిమేర గారి తరఫున, అలాగే ప్రాంతీయ యువత డైరెక్టర్ గారైనటువంటి ఫాదర్ సగిలి ప్రవీణ్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రీ 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 జయరావు పొలిమేర తండ్రి గారు అధ్యక్షత వహించి వారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మేము చక్కగా చేస్తూ ఉన్నాము. దయవుంచి మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క సదస్సులో మరింతగా సాంఘికపరమైన, మతపరమైన, నైతికపరమైనటువంటి అంశాలను గురించి తెలుసుకొని మీరు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా జీవించమని ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేయడానికి ఏలూరు పీఠంలో ఉన్నటువంటి గురువులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా రెవరెండ్ ఫాదర్ బాల వికారి జనరల్ గారు, రెవరెండ్ ఫాదర్ బాబు జార్జీ ఛాన్సలర్ గారు, రెవరెండ్ ఫాదర్ ఇమానుయల్ ఎస్ఎస్సి డైరెక్టర్, రెవరెండ్ ఫాదర్ మోజెస్ డెంటల్ కాలేజ్ కరస్పరెంట్ గారు, రెవరెండ్ ఫాదర్ ఫెలిక్స్, రెవరెండ్ ఫాదర్ జాకోబ్ గారు ప్రధానమైనటువంటి వ్యక్తులుగా కోర్ కమిటీగా ఉంటూ ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. వారికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కథోలిక యువత తరఫున, యువత విభాగం తరఫున, మరి యువతి యువకులందరూ తరఫున నా యొక్క ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరందరూ కూడా ఈ సదస్సుకు మంచి మనసుతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏలూరు పేటములోని పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలోని యువత యువకులందరినీ కూడా ప్రత్యేకముగా ఈ యొక్క యువత సదస్సుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా
యువత సదస్సులో ప్రత్యేకముగా వారి కొరకు ప్రత్యేకమైన ఉపదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధముగా ప్రత్యేకముగా పీస్ ర్యాలీ ఏలూరులోని ఫైర్ స్టేషన్ నుండి టీటీడీ కళ్యాణ మండపం వరకు కూడా ఈ ప్రత్యేకమైన పీస్ ర్యాలీ నిర్వహించి ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని ఉద్దేశముతో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. కాబట్టి యువకులారా యువతులారా, తరలిరండి, మేలుకొనండి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పేర్కొన్నారు. నూజివీడులోని పలు డివిజన్లలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలోనూ చేపట్టడం లేదని పేర్కొన్నారు. ప్రజల్లో జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు శుభవార్త. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏలూరులో విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. నెలవారీ కేబుల్ బిల్లును మరింత తగ్గించుకునే అవకాశం కల్పించింది. అదేమిటంటే విన్ కేబుల్ టీవీ కనెక్షన్ ఇప్పించడం ద్వారా బిల్లులో రాయితీ పొందవచ్చు. తద్వారా వినియోగదారులు వారి డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఒక నెలలో ఒక కొత్త కనెక్షన్ వేయించగలిగితే బిల్లులో 50 రూపాయలు, రెండు కనెక్షన్లు వేయించగలిగితే 150 రూపాయలు రాయితీ, మూడు కనెక్షన్లు వేయించగలిగితే ఆ నెల ఉచితంగా విన్ టీవీ ప్రసారాలు వీక్షించవచ్చు. దీనికి మీరు చేయవలసింది ఒకటే, మీరు మాట్లాడిన ఆ వినియోగదారుడి ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, అడ్రస్ మా ఫోన్ నంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. మా ఫోన్ నంబర్ 9581555112 కి వాట్సాప్ చేస్తే చాలండి. మరింకెందుకు ఆలస్యం? వినియోగదారులారా, త్వరపడండి. విన్ కేబుల్ టీవీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంతో పాటుగా ఉచితంగా కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించే అవకాశాన్ని సొంతం చేసుకోండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఏలూరులోని విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు మాత్రమే. వినియోగదారులకు మెరుగైన కేబుల్ టీవీ ప్రసారాలు అతి తక్కువ ఖర్చుతో అందించడమే మా లక్ష్యం. మా చిరునామా విన్ కేబుల్ టీవీ, పవర్పేట, ఏలూరు. ఫోన్ నంబర్ 0881224444. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతోందని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో ఓటేసిన వాళ్లే తరువాత నిరసన తెలిపిన ఘటనలు అనేకం చూస్తూనే ఉన్నామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోనసీమ జిల్లా పర్యటనలో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ని విమర్శించారని, ఆయన గురించి మాట్లాడే హక్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని అన్నారు. రాష్ట్రంలో బటన్ ముఖ్యమంత్రిగా పేరు గాంచారే తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటు పడలేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని ఓర్వలేక వైకాపా రాష్ట్ర మంత్రులు, నేతలు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులు కలిసి తెర వెనుక పొత్తులు నడుపుతున్నారని ఆరోపించడం సరికాదని అన్నారు. పవన్కు దమ్ముంటే చంద్రబాబుతో కాకుండా ఒంటరిగా పోటీ చేసి గెలవాలని ఆరోపణలు చేస్తున్న రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలకు రానున్న ఎన్నికల్లో తమకు తమ పార్టీకి ఓటమి తప్పదని తెలిసేలా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జనసేనపై అసత్య ఆరోపణలు చేసేవారికి తగిన గుణపాఠం రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలే చెబుతారని రెడ్డి అప్పలనాయుడు ఎద్దేవా చేశారు. ఆలోచన లేనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి
కనీసం ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అంటాను, కానీ ఏం సరిపోతాడు? ఆయన ఏ రకమైనటువంటి పరిపాలనలో భాగస్వామ్యం ఉంది? పరిపాలనలో ఆయన భాగస్వామిగా లేడు. ప్రజల పక్షాన్ని నిరంతరం పోరాటం చేస్తూ తన యొక్క సొంత నిధుల నుంచి, సొంత కష్టం నుంచి ప్రజలకు సహాయం చేయాలన్నటువంటి తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి, ప్రజల పక్షాన్ని పోరాడుతున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతాడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు? కానీ ఇదంతా చూస్తున్నారు, గమనిస్తున్నారు. అందుకని మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట మాట్లాడతాను కూడా అర్హులు కాదు, మీ అర్హత లేదు. విడిగా పోటీ చేయాలా, పోటీ ఎవరెవరు పోటీ చేస్తే ఎవరికి ఓట్లు వేయాలా డిసైడ్ చేయవలసింది ప్రజలు. నువ్వెవడో చెప్తానికి డిసైడ్ చేయవలసింది ప్రజలు. నువ్వు విడిగా పోటీ చేయి, లేదా విడిగా మన ఇద్దరం కొట్టుకున్నావురా, మా నేను ఎలాగ రౌడీని, నువ్వు కూడా రౌడీ అవ్వు అని అంటారు. నువ్వెవడో అసలు మీకే అర్హత ఉందా మాట అనడానికి? ఈరోజు మేము చెప్తున్నాం కదా, మీరు మాఫియాని ఎదిరించాలంటే అందరూ ఒకవేళ అవసరమైనప్పుడు ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే, ప్రజల్ని గెలిపించాలనుకున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆశలు ఆకాంక్షలు వదులుకొని ప్రజల కోసం పనిచేయవలసినటువంటి తరుణంలో కలిసి పోటీ చేస్తారా, విడిగా పోటీ చేస్తారా అనేది అది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలకు ముఖ్యమంత్రిగా మీరు సేవలు చేయాలి తప్పించి, ఈ ఉన్నటువంటి ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ప్రశ్నించేటువంటి వాళ్ళు గొంతు నొక్కి వాళ్ళని హింసకు గురి చేసి, వాళ్ళని నియంత్రణకు గురి చేసేటువంటి ధోరణి మార్చుకుంటే బాగుంటుంది. లేదనుకుంటే కంపల్సరీగా మీకు ప్రజలు గుణపడ్డం చెప్తానికి ఎదురు చూస్తున్నారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ శ్రీధర్ పేర్కొన్నారు. స్థానిక సిఆర్రెడ్డి కళాశాల సమీపంలో వాహనదారులకు ఆకస్మిక తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్తో పాటు హెల్మెట్ తదితర నియమ నిబంధనలు పాటించాలని, పాటించని వారిపై అపరాధ రుసుము విధించారు. పెండింగ్లో ఉన్న చలాన్లు త్వరితగతిన కట్టేలా ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలతో పాటు రికార్డులను మెయింటైన్ చేయాలని, లేని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, ఏలూరు డీఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఏలూరు ట్రాఫిక్ సిటీ ట్రాఫిక్ పోలీసు వారు వాహనాల తనిఖీ నిమిత్తం లైసెన్సు, పెండింగ్ చలానాలు వెరిఫై చేసి హెల్మెట్ ధరించాలని కోరుతున్నాం. అలాగే ర్యాష్ డ్రైవింగు, ఆపోజిట్ డ్రైవింగు లేకుండా కంగారు పడి సెల్ ఫోన్ డ్రైవింగు ఏమీ లేకుండా ప్రజలు సురక్షితంగా ఇంటికి చేరాలని ఏలూరు ట్రాఫిక్ పోలీసు వారు విజ్ఞప్తి. మైనర్స్కి బళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళ తల్లిదండ్రుల మీద చర్య తీసుకుంటాం. అలాగే డ్రంకన్ డ్రైవ్, మందు తాగి డ్రైవ్ చేయకుండా మీరు జాగ్రత్త పడాలని ఏలూరు సిటీ ట్రాఫిక్ పోలీసు వారి విజ్ఞప్తి. పెద్దల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని ఫ్లాష్ టీమ్ సభ్యులు పేర్కొన్నారు. దీనిలో భాగంగా శ్రీరామ్నగర్లోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఫ్లాష్ టీమ్ సభ్యులు అయినదారపు పార్థసారథి, దారపు దుర్గాబాబు జ్ఞాపకార్థం వేసవి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని పిళ్లారిశెట్టి రవళి ప్రారంభించి వాహనదారులకు, పాదచారులకు దాహార్తిని తీర్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ సభ్యులను తలుచుకుంటూ వారి జ్ఞాపకార్థం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతృప్తికరంగా ఉందని అన్నారు. తీసుకోండి.
లాస్ట్ టీం ద్వారా ఆత్మీయుల దివ్య స్మరణంతో వేసవి సేద కార్యక్రమాన్ని శ్రీరామ్నగర్ 7వ రోడ్ నందు చేసుకోవడం జరుగుతుంది. చనిపోయిన వాళ్ళు దివ్య స్మరణంతో గుర్తు చేసుకుంటూ దివ్యశ్రీ దారప్ పార్సార్థి గారు దారప్ దుర్గబాబు గారి నామకరణంతో లాస్ట్ టీం వారిచే వేసవి సేద కార్యక్రమం చేసుకుంటున్నాం. ఏలూరు మొత్తానికి 6 పాయింట్ల ద్వారా 6 లొకేషన్స్లో పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. ఈ వేసవకాలంలో మంచినీళ్ళు అనేది ఎంత ఇంపార్టెంటో, ఎస్పెషల్లీ ఇప్పుడు ఎండలు బాగా దంచుతున్న వేళల్లో ఒక మంచి థాట్తో అంకుల్ ఆంటీ వాళ్ళ యొక్క దుర్గారావు అంకుల్ పార్సార్థిగా జ్ఞాపకంతో ఇది పెట్టినందుకు చాలా సంతోషకరంగా ఉంది. అండ్ ఇది మా బుడ్డగాళ్ళు మేము ఓపెన్ చేసినందుకు మరీ ఇంకా సంతోషంగా ఉంది. ఇంక ఇది ఎప్పుడు ఇలాగే వేసవకాలం మొత్తం ఆ తర్వాత కూడా ఇది ఎప్పుడు ఇలాగే నిండుగా కలగలాడుతుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న పిహెచ్ కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి పడిన హెల్త్ అలవెన్స్లు తక్షణమే చెల్లించాలని ఏటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు శుక్రవారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏటీసీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మేనేజర్కు వినతిపత్రం అందించారు. ఈ ధర్నాను ఉద్దేశించి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సీఎం తన పాదయాత్రలో కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారని, 11వ పీఆర్సీలో రెగ్యులర్ అంశం కనీసం ప్రస్తావించలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బంగారరాజు, జనపరెడ్డి శ్రీనివాస్, బంగారు దుర్గాప్రసాద్, ఎస్ గౌరీశంకర్, మోజస్, గేదెల నాగేశ్వరరావు, ఏ తిరుమూర్తులు తదితరులు నాయకత్వం వహించారు. ఈరోజు ఏపీ మున్సిపల్ అఫేర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ దగ్గర, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నగర పంచాయతీ దగ్గర కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకి నిరసన కార్యక్రమం ధర్నాలు పిలుపడం జరిగింది. అందులో భాగంగా ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం దగ్గర ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారికి సంబంధించిన నెలకు 6,000 చెప్పిన 5 నెలలు ఎంతవలసిన బకాయిలు ఉన్నాయి, అది తక్షణమే చెల్లించాలని, అలాగే 2022 సంబంధించిన 18 ఒక్కరికి సంబంధించి సరెన్ లీవ్లు ఇంతవరకు ఇవ్వలేదు, నవంబర్లో ఇవ్వాలి, 2022 నవంబర్లో, కానీ మే అయిపోతే సరే ఇంతవరకు ఇవ్వలేదు, తక్షణ సరెన్ లీవ్లు ఇవ్వాలని, అలాగే ఏవైతే జగన్మోహన్ రెడ్డి అధికార రాకముందు పాదయాత్రలో రాష్ట్రంలో నేను ఉన్నాను కన్నానని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ లేబర్ని అధికారంలో రాగానే మేము పర్మిట్ చేస్తామని చెప్పేసి మాటిచ్చారు. కానీ 11వ పీఆర్సీలో ఆ ఊసి ఎత్తలేదు, వాళ్ళు ఎవరిని పర్మిట్ చేయలేదు. కనీస వేతనం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పరికి సమాన వేతనం కనీసం 40,000 రూపాయలు వేతనం వలన అది కూడా ఇవ్వలేదు. ఆ విధంగా కాంట్రాక్ట్ కార్మికులు, వర్సెస్ కార్మికుల్ని జగన్మోహన్ మోసం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పర్మిట్ చేయాలని, క్రమబద్ధీకరణ చేయాలని, లేని పక్షంలో 40,000 రూపాయలు వేతనం వాళ్ళు చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ జీవో ఇచ్చినప్పుడు కూడా జనవరిలో డిఏతో కలిపి జీతం ఇవ్వమంటే ఇక్కడ ఏలూరు మున్సిపాలిటీ ఇవ్వట్లేదు, 7 అన్నామన్నారు, వాళ్ళకు కూడా డిఏతో కలిపి జీతాలు ఇమ్మని, అలాగే పర్మిట్ సిబ్బంది విషయంలో వచ్చేటికి 4 సంవత్సరాలుగా యూనిఫామ్ బకాయి, అది వెంటనే చెల్లించాలి. అలాగే సరెన్ లీవ్ కూడా 20-21 సంవత్సరం ఆర్థిక సంవత్సరం సంబంధించి సరెన్ లీవ్ ఇవ్వలేదు, అది కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తదితర సమస్యల మీద ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో జోనల్ మున్సిపల్ ఎంప్లాయీ అయినా అలాగే మున్సిపల్ వర్కర్స్ అయినా కంబైన్గా ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించాము. ఏమైనప్పటికీ ఈ అన్ని సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రానున్న కాలంలో పెద్దగా ఆందోళన చేసి మా సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వేడిగా మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, నగర పంచాయతీలో కానీ మున్సిపల్ కార్మికులు చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చేకాడి నుంచి చాలా సమస్యలు పెండింగ్లు ఉండిపోయింది. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మిట్ చేస్తానని పర్మిట్ చేయలేదు, అలాగే ఇప్పుడు ఎన్ఎంఆర్గా తీసిన వాళ్ళకి పర్మిట్ చేస్తున్నారు, అది చేయలేదు. అందుగురించే మేము రాష్ట్ర వేడిగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల పంచాయతీల్లో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఈ ధర్నా కార్యక్రమానికి ఇంకా పెద్దగా ఆందోళన చేసి రేపు పొద్దున భవిష్యత్ కార్యక్రమానికి ఇంకా ఎక్కువగా ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న పట్టణ ఇలవేల్పు దేవత
శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి విశేష అలంకరణలో శుక్రవారం దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ రామలక్ష్మి దంపతుల సారథ్యంలో ప్రధాన అర్చకులు ఆలయ కళ్యాణ వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు వివిధ రకాల పళ్ల రసాలతో అభిషేకం చేశారు. కీర్తిశేషులు పసుమత్తి మంగయ్య, అచ్చిరాజు దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు పసుమత్తి ముచ్చాలరావు గుప్తా రమాదేవి దంపతులు 51,116 రూపాయలు విలువ కలిగిన వెండి పూజా సామగ్రిని విరాళంగా అమ్మవారికి అందజేశారు. వ్యవసాయ వ్యాపారాలను అమ్మవారు ఎల్లవేళలా కాపాడాలని వారికి శేష వస్త్రాన్ని చిత్రపటాన్ని ఇచ్చి వేద ఆశీర్వచనాలతో ఘనంగా సత్కరించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ లోక కళ్యాణం కొరకు ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ నెల వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 38వ చండీహోమం నిర్వహించబడునని తెలిపారు. డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అభివృద్ధికి సహకరించిన దాతలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలపర్తి రాము, చిట్టూరి సర్వేశ్వరరావు, రంగుల నాగేశ్వరరావు, చిపర్ల లక్ష్మీనారాయణ, నోకరాజు, పాలూరు శ్రీను, పట్టణ ప్రముఖులు మరియు గ్రామ ప్రజలు తదితరులు అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించమని ఆలయ కమిటీ అందరినీ ఆహ్వానం పలుకుతోంది. ప్రధానంగా వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటి అంటే వైశాఖంలో దానం. వైశాఖ మాసంలో చేసేటువంటి చిన్న దాన కార్యక్రమం ఏదైనా ఉన్నా సరే అఖండమైన పుణ్య ఫలితాలని ఆ వంశానికి కుటుంబానికి ఇస్తుందన్నది మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అఖండమైనటువంటి పుణ్య ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి మాసం ఈ వైశాఖ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ చండీహోమానికి జరిగేటువంటి కార్యక్రమంలో మీ స్థాయిని బట్టి అమ్మవారికి జరిగేటువంటి కైంకర్యాలను ఇవ్వటం కానీ రకరకాలుగా కానీ ఆ రోజు జరిగేటువంటి ప్రసాద వితరణ కానీ ప్రతి దాంట్లో మన యొక్క అవకాశాన్ని బట్టి చేసుకునేటువంటి స్థితిని కూడా గుర్తించమని భక్తులందరికీ తెలియజేస్తూ ఆలయ కమిటీ మరోసారి ఆహ్వానాన్ని అందిస్తూ ఉంది. ఆదివారం నాడు సాయంత్రం చండీహోమం ఆలయంలో జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని చేసి ఉన్న 4 మాడవీధులు 49 అడుగుల ఏకశిలన్న ఏకైక ఆలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయము. ఈ దివ్యాలయంలో నేడు ఎక్కువజాము నుంచి కూడా ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరిగినాయి. అలాగే ఈ ఆలయానికి సంబంధించి ఈరోజు పసుమత్తి మంగయ్య గారు, అచ్చిరాజులు గారు జ్ఞాపకార్థం పసుమత్తి ముచ్చాలరావు గుప్తా రమాదేవి దంపతులు ఈరోజు అమ్మవారికి 50,116 ఇవ్వడం జరిగింది. వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, వాళ్ళ కుటుంబం పిల్ల పాపలతో ఉండాలని మరియు ఈ మన గుప్తాకి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. జై శ్రీమాత్రే నమః, జై నూకాలం తల్లి. గ్రామాభివృద్ధి కోసం యువత నడుం కట్టాలని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా అన్నారు. శుక్రవారం చింతలపూడి మండలం ఓట సముద్రం గ్రామంలో అదే గ్రామానికి చెందిన రవికుమార్ అనే యువకుడు తన సొంత ఖర్చుతో నిర్మించిన బస్ షెల్టర్ను శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు తమ గ్రామాల్లో వివిధ అభివృద్ధి పథకాలు చేపట్టడం మంచి పరిణామం అని అన్నారు. అదేవిధంగా రవికుమార్ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాంబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు దయాల నవీన్ బాబు, జానకిరెడ్డి, చింతలపూడి సొసైటీ డైరెక్టర్ దుర్గారావు, మిర్యాల దిలీప్, పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఒక యువకుడి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. చాలామంది మనం ఎన్నో రకాలుగా అనుకుంటాం, చేయాలని మనసు ఉంటుంది కానీ చేయలేని పరిస్థితులు ఉంటాయి. కానీ అలాంటివన్నీ కూడా అధిగమించి మరి రవికుమార్ గారు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేసి ప్రజలకి ఉపయోగపడేటటువంటి పని, 10 మందికి ఉపయోగపడేటటువంటి పని ఆయన చేయటం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఈ విషయాన్ని మరి ఇంతటితో ఆపకుండా ఆయన ఇందాక చెప్పిన విషయం ఏంటంటే గ్రామం యొక్క అభివృద్ధికి ఇంకా చాలా కృషి చేస్తానని ఆయన మాట ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా నేను ఆయన్ని అభినందిస్తా ఉన్నాను. రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబులార్ చిత్రం సమాజానికి మంచి సందేశాన్ని అందించిందని చింతలపూడి నియోజకవర్గ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. త్రిపులార్ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చింతలపూడి శారదా థియేటర్ నందు వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. యాభై రోజులు పూర్తి చేసుకుని దాదాపు 43 లక్షల రూపాయలు గ్రాస్ చేసినటువంటి ఏకైక సినిమా త్రిపుల్ ఆర్. మరి ఈ రోజుల్లో సమాజానికి ఏమిటి అని ఆలోచన లేకుండా తీస్తున్న మూవీస్ కంటే ఒకటి సక్కటి సందేశాన్ని అందిస్తూ, ఎందుకంటే ఈ రోజునున్న యువతకు కానీ భవిష్యత్తులో ఉన్న భవిష్యత్తు ఏంటి, అలాగనే మన కాలగమనంలో జరిగిపోయినటువంటి విషయాలు ఏంటి తెలియజేయడం అనేది ఈ సినిమాలో చక్కటి సంకేతం. ఎందుకంటే ఒక జాతి తన జాతి బిడ్డ కోసం కుమరం భీమ పాత్రలో మరి జూనియర్ ఎన్టీఆర్ గారు చేసినటువంటి పాత్ర అద్భుతం. ఇంకా కూడా రాజమౌళి గారు మంచి మంచి సినిమాలు తీసి ఇంకా భవిష్యత్తులో ఉన్నటువంటి ఇప్పుడున్న యూత్కు కూడా మంచి అటు దేశానికి చక్కటి సంకేతాన్ని మంచి మార్గాన్ని నడిపించే విధంగా రావాలని, అలాగనే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా మంచి పాత్రలు నటించి రాబోయే రోజుల్లో కూడా తాతగారి పేరుని ఇచ్చేసే సామతికి వారు ఎదగాలని కోరుకుంటూ మరి చంద్రపూడి తాలూకా ఫ్యాన్స్ తరఫున వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగనే ఈ సినిమాని 50 రోజులు ఆదరించినటువంటి ప్రేక్షక మాసీలందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుస్తక పఠనంతో ఊహాత్మక శక్తి అభివృద్ధి, వీ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ లో ఎంఎస్సీ షేక్ సాబ్జీతో కలిసి పుస్తకాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, సూర్యప్రభ వాహనంపై ఘనంగా శ్రీవారి కోవెల ఉత్సవం. పటిష్ట ఏర్పాట్ల మధ్య 10 పరీక్షల మూల్యాంకన ప్రారంభం, ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న డీఈఓ గంగాభవానీ. పండగ వాతావరణంలో గడప గడపకు మన ప్రభుత్వం, పాలకొల్లులో జెడ్పీ చైర్మన్ కు భ్రమరథం పడుతున్న ప్రజానీకం. కొవ్వూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత, విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆరా. ప్రజాహితమే పరమావధిగా కైకలూరు నూజివీడు నియోజకవర్గాల్లో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం. ఏలూరులో మే 16, 17, 18 తేదీల్లో తెలుగు ప్రాంతీయ కతోలిత యువత ఉద్యమం, అధిక సంఖ్యలో యువత పాల్గొనాలని దైవజనులు పిలుపు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.